హాయ్ వ్యూవర్స్, హౌస్లో సత్య ఎలిమినేషన్ తర్వాత ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. అయితే ఈ టాప్ 5 కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో ఈ ఒక్కరోజు ఓటింగే విన్నర్ని డిసైడ్ చేస్తుంది, కాబట్టి తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఎలిమినేట్ అయిన శ్రీసత్య ఫ్యాన్స్ ఓట్స్ అయితే తప్పకుండా శ్రీహాన్కి వస్తాయి. ఎందుకనంటే శ్రీసత్య ఫ్యాన్స్ ఆల్రెడీ ఓటింగ్ ఫ్లోర్లో ఉన్నారు, కాబట్టి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది, కాబట్టి తప్పకుండా శ్రీహాన్కి అయితే ఓట్ చేస్తారు. ఇక శ్రీహాన్కి రేపు గ్రాఫ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ప్రీఫినాలే వీక్లో ఎలిమినేట్ అయిన ఇనాయ ఓట్స్ కూడా రోహిత్కి కీర్తికి వస్తున్నాయి, కాబట్టి వీరిద్దరికి గ్రాఫ్ కూడా బాగా పెరుగుతుంది ఉంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని అన్అఫిషియల్ పోల్స్లో కూడా రేవంత్ టాప్ 1లో ఉండగా టాప్ 2లో శ్రీహాన్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో రోహిత్ ఉండగా 4-5 ప్లేసెస్లో కీర్తి, ఆదిరెడ్డి వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక యూట్యూబ్ పోల్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ యూట్యూబ్ పోల్లో కూడా రేవంతే టాప్ 1 ప్లేస్లో మంచి ఓటింగ్ పర్సంటేజ్తో ఉన్నాడు. మార్నింగ్ థర్డ్ ప్లేస్లో ఉన్న శ్రీహాన్కి కొంచెం గ్రాఫ్ పెరగడంతో సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక థర్డ్ ప్లేస్లో అయితే కీర్తి ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో ఆదిరెడ్డి ఉండగా ఫిఫ్త్ ప్లేస్లో రోహిత్ ఉన్నారు. ఇక ఫినాలే వీక్ రోజు బిగ్ బాస్ ఆఫర్ చేసే మనీ బాక్స్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నాకు తెలిసినంత వరకు అయితే రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి ఈ ముగ్గురు అయితే యాక్సెప్ట్ చేయరు. ఇక శ్రీహాన్, కీర్తి వీరిద్దరిలోనే కొంచెం డౌట్ అయితే ఉంది. సో ఈ టాప్ 5 కంటెస్టెంట్స్లో ఎవరు మనీని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.